తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెండో వారం కర్ఫ్యూ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుషంగా మారాయి. ఇందులో భాగంగా ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ, ట్రాఫిక్ డీఎస్పీ, సిఐ ఆదేశాల మేరకు మరలా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ప్రతి ఆదివారం కర్ఫ్యూ నిర్వహిస్తామని, దీనిని ప్రజలు గమనించి ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సర్పంచ్ సెంటర్లో ఉన్నాము. మరి గతంలో అనుకున్నట్టు గత వారం ఆదివారం నాడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ నిర్వహించారు. మరి ఇది రెండో వారం జరుగుతుంది. ఎందుకంటే ఇలా వారం వారం కర్ఫ్యూ పెట్టడం వల్ల కొంచెం కరోనాని కట్టడి చేయవచ్చు. ఎందుకంటే కాకినాడలో క్రమక్రమంగా రేట్లు కరోనా కేసులు పెరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పటికి కొన్ని వేల మీద కేసులు పోతుంది. ఎందుకంటే కాకినాడ ఒక పట్టణంలోనే జిల్లాల టాప్లో నిలిచింది. 13 జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా టాప్గా ఉన్నది కాబట్టి అందులో కాకినాడ కేంద్రపాలితం కాబట్టి ఇక్కడ కూడా ఎక్కువ కేసులు ఉన్నాయి. మరి మనతో పాటు ఇక్కడ చూస్తున్నట్టయితే పోలీసు వాళ్ళ గస్తీ కాస్తూ ప్రజలకు మమేకమయ్యి ఫ్రెండ్లీ పోలీస్ కింద ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వచ్చినందుకు కూడా వెనక పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి రెండో వారం కర్ఫ్యూ చాలా సక్సెస్ఫుల్గా ఇంకా రన్ అవుతుంది. ఇప్పుడు టైము దగ్గర దగ్గర 11 అవడం వచ్చింది. ఇప్పుడు కూడా చాలా సక్సెస్ఫుల్గా వచ్చినందుకు కూడా చూసి ఎందుకు వెళ్తుందని చెప్పి వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మరి మనతో పాటు ఈ పరిధి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు అనేటువంటి సత్యం గారు మనతో పాటు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం అసలు ఏ రకంగా చూస్తున్నారు, ఎలా ఉంది, ప్రజలు ఏ రకంగా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్న విషయం నేరుగా ఆయన తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి సార్, రెండో వారం కర్ఫ్యూ నిర్వహించారు అంటే ఒక ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్ రన్ అయింది, ఇప్పుడు రెండో వారం ఇంకొక వారం కూడా కన్ఫర్మ్ చేస్తాను తెలుస్తుంది. ఏ రకంగా ప్రజలు మీతో సహకరిస్తున్నారు సార్? ఈ కర్ఫ్యూ అనే ఉత్తర్వులు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాలు ఏమిటంటే వాళ్ళు మళ్ళీ తిరిగి అనౌన్స్ చేసే వరకు ప్రతి ఆదివారము ఇదే పరిస్థితి ఉంటుందని గౌరవనీయ కలెక్టర్ గారు కానీ, గౌరవనీయ ఎస్పీ గారు కానీ, మా ఇన్స్పెక్టర్ మురళీకృష్ణారెడ్డి గారి ఆదేశాల ప్రకారం మేము ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న సిబ్బంది సిటీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఏ పని మీద వస్తున్నారు, ఒకవేళ పొరపాటుని తెలుసో తెలియకో వచ్చిన వ్యక్తుల్ని వస్తే ఇది ఈ రోజు రాకూడదు, దీని ప్రభావం ఓన్లీ ఎసెన్షియల్ సర్వీస్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, వాళ్ళ మినహా మిగతా వాళ్ళని రావడం అనేది వస్తే వాళ్ళకి వచ్చే ప్రభావం ఏంటంటే 550 రూపాయలు చలన అవుతుంది, తర్వాత మీరు ఇబ్బంది పడతారు, బైకులు సీజ్ చేస్తారని వాళ్ళకి తెలియజెప్పి ఎడ్యుకేషన్ చేస్తున్నాము, అలాగే అవేర్నెస్ చేస్తున్నాము. ప్రజల్లో కూడా చాలా ఆ విధంగానే మార్పు చాలా వచ్చింది. గత వారంతో పోలిస్తే ఈ వారం మరీ ఎక్కువగా కంట్రోల్లో ఉన్నారు. ఇదే విధంగా కొనసాగించి ఈ మన జిల్లా అభివృద్ధికి కానీ, లేకపోతే మన గవర్నమెంట్కి కానీ మన సహకారం, ఇండివిజువల్గా సెల్ఫ్ ఎవరికాళ్ళు సెల్ఫ్ అసెస్మెంట్ తీసుకుని, ఎవరికారు కేర్ తీసుకుని, ఈ సమాజ సంక్షేమంలో మనం కూడా పాలు పంచుకుని ఇదే విధంగా ఇబ్బంది లేకుండా కొనసాగాలని. ఇది ఈ ఎంత కష్టమైనా సరే ఒక్కరోజే కాదు, ఈ ఒక్కరోజు మనం వెళ్ళినాము పోలీసు వాళ్ళ వల్ల ఈ పరిస్థితి ఎదురైందని వాళ్ళు తెలుసుకున్న వ్యక్తులను కొన్ని నలుగురికి చెప్పి ఆ విధంగా ఈ మెసేజ్ అనేది అందరికీ తెలియజేసి పోలీసులకి సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా స్పష్టంగా చెప్పడం ఏంటంటే ట్రాఫిక్ డిఎస్పీ గారు, ఎస్పీ గారు, అలాగే సర్కిల్ ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ కూడా ఇచ్చే ఆదేశాల మేరకు మేము మరలా చెప్పేంత వరకు కూడా ప్రతి ఆదివారం కర్ఫ్యూ కంపల్సరీ ఉంటుంది. ఇతర ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా ఇది కంటిన్యూ చేయాలని చెప్తున్నారు. మరి పోలీసులు చూస్తున్నారు, వచ్చినందరూ కూడా దారి మళ్ళిస్తున్నారు, రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే మీరు అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే రోజు రోజు కరోనా పాజిటివ్లు పెరుగుతున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇటు పోలీస్ వారు కానివ్వండి, డాక్టర్స్ కానీ చెప్తున్నారు. ఒకప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు, ఎప్పటికీ రోజుకి 100 పైచీలు కేసులు పెరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్త అవసరం ఉంది. ఏ వెహికల్ వచ్చినా సరే క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని చూచి కానీ పంపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎస్ఐ స్థాయి, ఏఎస్ఐ స్థాయి, కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్ మొత్తం కూడా ఇది మెయిన్ సెంటర్. ఎందుకంటే కాకినాడ మెయిన్ సెంటర్ అని చెప్పాలి, ఇది ఇటు విశాఖపట్నం వెళ్ళడం కానీ ఏదైనా సరే ఇదే మెయిన్ సెంటర్ కాబట్టి ఈ సెంటర్లో చాలా మంది వెహికల్స్ ఆపి వాళ్ళు ఇది చేస్తున్నారు. మరి చూద్దాం ఏ రకంగా ప్రజలు సహకరిస్తారో చూద్దాం. కెమెరామెన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ, సర్పారం జంక్షన్.